బాలీవుడ్ మూవీ ఫైటర్ ఫ్లాప్ అయింది. డైరెక్టర్ కి కోపం వచ్చింది. అంతే, ఆడియన్స్ కి తెలియలేదు. సినిమా ఎలా చూడాలో కూడా తెలియదంటూ ఫైర్ అయ్యాడు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. అంతే, అది ఇప్పుడు పెను వివాదంగా మారింది. సోషల్ మీడియాలో తనను నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక హిందీ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య మీద సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. బాలీవుడ్ లో వార్, బ్యాంగ్ బ్యాంగ్, పఠాన్ మూవీలు తీసిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తను తీసిన హృతిక్ రోషన్ మూవీ ఫైటర్ ఇది ఫ్లాప్ కాదు, ఏకంగా డిజాస్టర్ అయింది. దీంతో అసలు ఆడియన్స్ కి టేస్ట్ లేదు, వాళ్ళకి సినిమాను చూడడం రాదని నోరు జారాడు సిద్ధార్థ్ ఆనంద్. అంతే, వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయ్యాయి. షారుఖ్ తో పఠాన్ మూవీ తీస్తే దానికి 1000 కోట్లు వచ్చాయి, అప్పుడు హిట్ అవ్వగానే ఆడియన్స్ నచ్చారు, ఇప్పుడు ఫ్లాప్ పడగానే ఆడియన్స్ తెలివి తక్కువ వాళ్ళలా కనిపిస్తున్నారా అంటూ నెటిజన్స్ తెగ తిట్టేస్తున్నారు, ఆటాడుకుంటున్నారు. ఇదిలా చినికి చినికి గాలివానలా మారితే సందీప్ రెడ్డి వంగ కౌంటర్ అలానే షాక్ ఇస్తోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య రీసెంట్గా యానిమల్ చూసింది. స్త్రీ మీద ద్వేషం పెంచేలా ఉందా మూవీ అంటూ ఫైర్ అయింది. దీనికి కౌంటర్గా ఓసారి మీ మాజీ భర్త తీసిన దిల్లో రేప్ సీన్ చూడమనే అర్థం వచ్చేలా కౌంటర్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు చినికి చినికి గాలివాన కాదు, ఏకంగా తుఫానే అయిపోతోంది.